కామారెడ్డిలో గెలుపు కోసం కేసీఆర్ ప్లాన్ ఇదే ఓటుకు 10000 కేసీఆర్ వీధి కుక్క ఆయన కొడుకు పిచ్చి కుక్క అని చెప్పిన ఈ కుక్క ఎవరు ఈ ఓటు నోటు దొంగ ఈ ఓటు నోటు దొంగ ఈ ఓటు నోటు దొంగనే మనాలే ఇలా ఈ జనం చూడండి ఒక్కసారి దీంట్లో సగం మంది ఈ ఓటు నోటు దొంగ ఎట్లుంటాడో ఈ ఓటు నోటు దొంగ ఎట్లుంటాడో టీవీలనే ఈ దొంగతనం చేయగా చూస్తాం నిజంగా ఎట్లుంటాడో చూడడానికి సగం మంది ఈ దొంగ చూడడానికి వచ్చారు దొంగ ఎట్లుంటాడో చూడడానికి వీలైతే తన్ని పోనికి వచ్చారు దీంట్లో సగం మంది పాపం అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ ముఖం చూసి వాళ్ళు సాయంత్రం పూట ఇస్తారన్న ఆశతో వచ్చినోళ్ళు తప్ప ఈ మోతవాళ్ళని చూసినట్టు ఇవాళ కాదు దయించి మిత్రులారా ఈ రేవంత్ రెడ్డి ఆంధ్ర పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రుల తొత్తు ఆంధ్రుల కుక్క ఈ కుక్కను మనం పసిగట్టకపోతే ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా కామారెడ్డి బిడ్డలు ఖచ్చితంగా చైతన్యవంతులు కర్రు గాల్చి వాద పెడతారు రేవంత్ రెడ్డికి ఇట్లాంటి కారు కూతలు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని పిచ్చి కుక్క అంటవా ఓ దొంగ ఈ మాట అనేది నీ దొంగ నీ కథ నీ కారుకన 30 తర్వాత తెలుస్తుంది బిడ్డ నువ్వు ఆల్రెడీ ఖైదీ జైలు వేసిన దొంగవి నువ్వు చిప్పబుడి తిన్న దొంగవి నువ్వు నువ్వు ఇష్టారీతిగా మాట్లాడతా అంటే రైఫిల్ రెడ్డి నిన్ను ఖచ్చితంగా నవంబర్ తర్వాత నీకు చిప్పగుడి తినే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకోమని